మనము ఎలా ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. లక్ష్మీ అమ్మవారిని పూజించడం కోసం మనము విగ్రహం లేదా ప్రతిమ లేదా ఫోటోని ఉపయోగించుతూ ఉంటాము. అయితే లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించినా అమ్మవారు ప్రసన్నురాలవుతారు. అయితే లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు ఖచ్చితంగా కూడా నిలబడి ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజించితే మాత్రం మన ఇంట్లో ధనం నిల్వ ఉండదు. వచ్చినటువంటి ధనం అంతకంతకు ఖర్చుల రూపంలో పోతూనే ఉంటుంది. అందుకనే నిలుచొని ఉన్నటువంటి భంగిమలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని పూజించకూడదు. లక్ష్మీ అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో మనం ఏది పూజించుతున్నా కానీ అందులో లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి భంగిమలో మాత్రమే ఉండాలి. అలాగే లక్ష్మీ అమ్మవారు చేతి ఎత్తి దీవించుతున్నటువంటి ఫోటోని పూజించాలి. ఆ చేతి నుంచి బంగారు నాణాలు లేదా డబ్బులు రాలుతూ ఉన్నటువంటి అలా కింద పడుతూ ఉన్నటువంటి ఫోటోను పూజించాలి. అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు పూజించుతున్నా కానీ అమ్మవారి ఫోటో ఖచ్చితంగా కూడా అమ్మవారు అందులో ఆకుపచ్చ రంగు చీరను కట్టుకుని ఉన్నటువంటి ఫోటోని పూజించడం శ్రేయస్కరం. అలాగే అమ్మవారి వెనుక ఎప్పుడూ కూడా రెండు ఐరావతాలు తొండం ఎత్తి ఆ తొండం పైన తామర పువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతిమను పూజించాలి. అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు పూజించుతున్నా అమ్మవారితో పాటు శ్రీ యంత్రాన్ని కూడా పూజించడం మంచిదే. శ్రీ యంత్రం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి. అలాగే శ్రీ యంత్రం పూజించిన వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. అలాగే మనం పూజించేటువంటి లక్ష్మీ అమ్మవారి ఫోటోతో పాటుగా కుడి పక్కన వినాయకుడు, ఎడమ పక్కన సరస్వతి అమ్మవారు ఉన్నటువంటి ఫోటోని కూడా పూజించడం చాలా మంచిది. ఆదిదేవుడు వినాయకుడిని పూజించిన వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు పూజించుతున్నా కానీ అమ్మవారికి తెలుపు రంగు లేదా ఎరుపు రంగు ఉన్నటువంటి పువ్వులతో పూజించడం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.